సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. దేశవ్యాప్తంగా నిరుద్యోగం విలయతాండవం చేస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల జాతరకు తెరలేపింది. ఈ సందర్భంగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. 10వ తరగతి అర్హతతో 30,000కు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ను విడుదల చేసింది. కేంద్ర సాయుధ బలగాల్లోని వివిధ విభాగాల్లో మొత్తం 39,481 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. అయితే దరఖాస్తు రుసుము మాత్రం అక్టోబర్ 15వ తేదీ రాత్రి 11 గంటల వరకు చెల్లించేందుకు ఎస్ఎస్సీ అవకాశం కల్పించింది. అయితే ఈ ఉద్యోగాల కోసం పరీక్ష ఆన్లైన్ ద్వారా నిర్వహించనున్నారు. జనవరి లేదా ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంగ్లీష్, హిందీ భాషల్లోనే కాకుండా తెలుగు సహా మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. కేంద్ర సాయుధ బలగాలతో పాటు ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విభాగాల్లో ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఒకేసారి 39,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉండటంతో నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.